దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఆయన వాక్కులను శ్రద్ధగా ఆలకించి మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకొనుచు శుద్ధ హృదయులమై నిర్దోషమైన మార్గములలో నడుచుకొనుచు యథార్థమైన హృదయము కలిగి సమస్త విషయాల్లో దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఆయన దృష్టికి ప్రియులుగా ఆయనకు ఇష్టమైన క్రియలను జరిగించినప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉండి మనలను ఏ విషయాలైతే కలవరపరిచి కృంగదీస్తున్నాయో ఆ భయములన్నిటిలో నుంచి ఆయన మనలను విడిపిస్తారు. ఆయన మనలను విడువడు, ఎన్నడును మనలను ఎడబాయరు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు తోడుగా ఉంటానని, భయపడకము అని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.